దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 5 రోజులుగా ఓవైపు కరోనా కేసులు తగ్గుతుండటంతో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు కంటే రికవరీ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35,16,997 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. దేశంలోని మిగతా రాష్టాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉందని, కేవలం 10 రాష్టాల్లోనే 75% కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్టాల్లో కేసులు అత్యధికంగా వస్తున్నాయని, గడిచిన 24 గంటల్లో కొత్తగా 2.81 లక్షల మంది కరోనా బారిన పడగా మే 9 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారని కేంద్రం తెలిపింది. పాజిటివిటీ రేటు 18.17% తగ్గడం కూడా సానుకూల అంశంగా కేంద్రం వెల్లడించింది.